Hello, hi friends, welcome back to our channel. Ee roju manamu tomato pachimirakayalu pachadi chesukundamandi. Pachimirakayalu 10 teesukunnanu, 4 tomatolu ila koncham dooraga ante pandu kaakunte ila undeti teesukovalandi, baaguntadi taste aithe. 10 pachimirakayalu teesukoni ila cut chesukovali, 4 tomatolu ila chinna chinna ante medium size mukkaluga oka tomatolu oka 8 mukkalu vachatattu cut chesukovali, koncham antane pudina కొంచెం అంతా చింతపండు ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా చే విధానం చూడండి ఫ్రెండ్స్. కివి తీసి పక్కకు పెట్టేసి మనము ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి కదా. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు కొన్నీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి మెంతులు అయితే వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అని మంచి టేస్ట్ వస్తుంది, ఎంటకాయలు కూడా బాగా పెరుగుతాయి. ఓకేనా, మెంతులు చిటపటలాడుతున్నప్పుడు కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి 1/4 టేబుల్ స్పూన్. ఓకేనా, మెంతులు జీలకర్ర వేయించుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, బాగా వేగనివ్వకూడదు, జల్దీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇదే కడాయిలో నూనె పోసుకుందాము. టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా, మనం చింతపండు వేసినాం, టమాటాలు ఎందుకు వేసిందని డౌట్ వస్తుందా. చింతపండు వేయడం వల్ల మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా దోశలోకైనా తింటుంటే కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది కదా, ఆ టేస్ట్ బాగా మస్తు ఉంటుందండి. ఓకేనా, ఇలా తెల్ల తెల్లగా ఇలా మంచిగా ఫ్రై అయినాయి కదా, అలా ఫ్రై కాగానే ఇంకా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా ఆయిల్ అట్నే అడుక్కుండా నుంచి ఇలా దేవడం అంటారు కదా, దేవుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఓకేనా, ఇప్పుడు టమాటాలు అలాగే టమాటాలు వేసుకుందాం ముందు కదా. టమాటాలు అలాగే చింతపండు కొంచెం అంటే పుదీనా తీసుకున్నాం కదా, పుదీనా కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పుదీనా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఓకేనా, ఎక్కువ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఓకేనా, ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.